హలో అందరికి, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ వ్లాగ్స్. మేము కొత్త రోల్ తెచ్చి చాలా రోజులు అవుతుందండి, ఇంతవరకు అయితే యూజ్ చేయలేదు. ఫస్ట్గా వచ్చేసి రాయలసీమ ఎర్రకారం అయితే దంచుతున్నాను, మీరు కూడా చూసేయండి. అందుకు కావాల్సిన వచ్చేసి ఎండు కొబ్బరి, అలాగే ఎర్రగడ్డలు, ఇంకా కల్లుప్పు అండి, ఒట్టి మిర్చి. అంటే కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు కొబ్బరిని అయితే యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఆప్షన్ అండి. ఇప్పుడైతే రోల్ ఇదే అనమాట, ఫస్ట్ ఇదే దంచుతున్నాను. ఎలా ఉంటుందో టేస్ట్ అయితే చూడాలి. ఫస్ట్ అయితే ఆల్రెడీ రోలు క్లీన్ చేసి 2 డేస్ అవుతుంది. అయితే ఫస్ట్ ఇది వచ్చేసి ఏదో గరుకురాయి అంట, కొంచెం ఇసుక అనేది వస్తుండే. అబ్బో, ఇది క్లీన్ చేయడానికి చాలా అంటే చాలా టైం పట్టింది. ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఒట్టి మిర్చి, ఇంకా అలాగే కల్లుప్పు వేసి మెత్తగా అయితే వచ్చేంత వరకు దంచుకోవాలన్నమాట. అంటే ఈ మధ్య నాకు అలవాటు లేక కొంచెం చెయ్యి అయితే నొప్పి పట్టింది, కానీ ఇంకా ఫస్ట్ టైం కదా, రోజు దంచంగా అలవాటు అయిపోతుంది. ఇలా దంచుతున్న తర్వాత, ఇది కొంచెం మెత్తగా అయిన తర్వాత, ఇప్పుడు కొబ్బరి అయితే యాడ్ చేస్తున్నాను అన్నమాట. కొబ్బరి అయితే దంచుతున్నానండి. ఇంకా కొబ్బరి కూడా దంచడం అయిపోయిన తర్వాత తెల్లగడ్డలు కూడా వేస్తున్నాను. అంటే అది కూడా మీ ఆప్షన్ అండి, తెల్లగడ్డలు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే ఒక 4 పాయలు అంటారు కదా, అవైతే ఇలా ఒలిచి వేసాను అన్నమాట. సో ఇవి కూడా బాగా మెత్తగా అయితే దంచుకోవాలి. చూసారా, ఇలాగా దంచుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎర్రగడ్డలు అయితే వేసుకోవాలన్నమాట. ఇంకా ఎర్రగడ్డలు అయితే ఇప్పుడు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే అయింది. ఇంకా ఆ తర్వాత ఎర్రగడ్డలు వేసి కచ్చా పచ్చిగా అయితే దంచుకోవాలి. మరీ మెత్తగా అయితే దంచుకోకూడదు, టేస్ట్ ఉండదు. నేనైతే ఇంకా కచ్చా పచ్చిగా ఇలా దంచేసాను. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీస్తున్నాను అన్నమాట. ఇది వచ్చేసి వేడివేడి అన్నంలో కానీ చపాతీలోకి కానీ తింటే మాత్రం సూపర్గా ఉంటుంది టేస్ట్. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అండి. వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.